అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ యూనివర్స్ హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ బ్రహ్మాండానికి ప్రకృతికి సర్వదాకృతజ్ఞతలు నేను మీ శ్రీ వైబ్రెంట్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అండ్ సిరీస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉన్నాయి లాట్ ఆఫ్ సీక్రెట్స్ని హిడెన్ ట్రూత్స్ని రివ్యూల్ చేయడం జరిగింది ఐ హోప్ మీరు నేర్చుకుంటున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారని భావిస్తూ ఉన్నా ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నారో యూట్యూబ్లో కావచ్చు ఆర్ఎల్స్ క్లాసెస్కి అటెండ్ అయ్యి నేర్చుకుంటున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెడుతుంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి అనంత విశ్వం నుండి ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతాయి ఆచరణ అమలు చేయడం కార్యాచరణ కర్మయోగులం కర్మ అంటే పని ఈ విషయాలు చాలా అవసరం ఇంట్లో డోర్స్ క్లోజ్ చేసుకొని కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది యాష్ మంత్రాలకి పవర్ ఉంటుంది ఓట్స్ ఆర్ పవర్ఫుల్ ఓట్స్ ఆర్ ఎనర్జీ కాదనట్లేదు బట్ అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రావాలి అంటే పోయిన మార్పుల్ని మీరు జీవితంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే సమృద్ధిగలమైన జీవితాన్ని ఆకర్షించాలి అంటే సంపదని సృష్టించే శక్తిని మీ శరీరంలో ఇన్కల్కేట్ చేసుకోవాలి అంటే కార్యాచరణ చాలా ఇంపార్టెంట్ కర్మ యాక్షన్ పని చాలా ఇంపార్టెంట్ కర్మయోగులము పని ద్వారానే ఏదైనా ఆకర్షించాలి సాధించాలి ఆస్వాదించాలి ఆహ్వానించాలి అని మర్చిపోకండి అండ్ అండర్స్టాండింగ్ ద యూనివర్సిటీస్లో ఈరోజు అనంత బ్రహ్మాండం మీకు ఇస్తున్న విశ్వజ్ఞానం ఏంది ఏమి సంకేతం ఇస్తూ ఉంది అన్నది మనం డిస్కస్ చేద్దాం ఫెయిత్ నర్చర్స్ పర్సనల్ గ్రోత్ అండ్ వెల్బీయింగ్ ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి విశ్వదర్శనం కొరకు ఒకటి ఫెయిత్ ఇంకొకటి కరేజ్ ఫెయిత్ అవసరమా నమ్మకం అవసరమా లేక కరేజ్ ధైర్యం అవసరమా అని ఒక డిస్కషన్ డిబేట్ జరుగుతూ ఉంది కరేజ్ మధ్యన ఫెయిత్ మధ్యన అండ్ విశ్వమిచ్చిన ఆన్సర్ ఏంటంటే విశ్వదర్శనం జరగాలి అంటే విశ్వశక్తిని మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి అంటే అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద ఏ దేనినైనా సరే ఆకర్షించాలి ఆహ్వానించాలి ఆస్వాదించాలి అంటే కరేజ్ ధైర్యం కంటే ముందు మీకు ఉండాల్సిన ఏదైనా ఉంది అంటే ఫెయిత్ బిలీఫ్ నమ్మకం ధైర్యం లేకపోయినా పర్వాలేదు కానీ ఫెయిత్ ఉంటే యు కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ మేనిఫెస్టేషన్ ఇన్ అ సింగిల్ ట్యాప్ జరుగుతుంది మరి ఫెయిత్ని అట్రాక్ట్ చేయాలి అంటే హౌ మరి దేని మీద నమ్మకం ఉండాలి ఎవరిపై నమ్మకం ఉండాలి ఎవరి కొరకు నమ్మకాన్ని మీరు కంటిన్యూ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మీద ఒక ఫెయిత్ ఉండాలి ఎస్ నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను ధనవంతుడు అవుతాను కుబేరుని అవుతాను లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి ఈ అరిచేతకు ఉంది అని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మగలగాలి ఈ రోజుల్లో చాలామంది ఉన్నత శిఖరాలకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే మనల్ని మనం నమ్మట్లే నా వల్ల కాదు ఇంతే నా బ్రతుకింతే నా జన్మింతే నా తలరాత భగవంతుడు రాసేశాడు నా చేతిలో ఉన్న ర్యాకులు చెప్పేసే నా భవిష్యత్తుని అని చెప్పి నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు అదే నమ్మకాన్ని వాళ్ళ కోల్పోతే పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అయ్యే వాళ్ళ పెట్రోల్ బంక్ టు బిజినెస్ టైకూన్స్ అయ్యే వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ఫెయిత్ ని కోల్పోలేదు ఉన్నత శిఖరాల్లో ఉన్నారు ఈ రోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం వింటున్నాం చూస్తా ఉన్నాం ఎవరైతేనే ఫేత్ని కలిగి ఉంటారో వాళ్ళకి విశ్వదర్శనం బ్రహ్మాండంగా జరుగుతుందని విశ్వమే చెప్పిన మాట వాళ్ళ జీవితంలో వెల్బీయింగ్ గా ఉంటారు గ్రోత్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సంపదని సృష్టించుకునే శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తారు అని విశ్వమే చెప్పిన మాట మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచండి ఎస్ మీరు డిజర్వ్డ్ అర్హులు మీరు శ్రీకృష్ణుడికి ఉన్న శక్తి మీలో ఉంది మనిషి జన్మను పొందున్నారు అంతకు మించిన గెలవాల్సిన గేమ్ ఇంకేమీ లేదు ధనవంతులు అవ్వడానికి అర్హత ఉంది అని గ్రహించండి కుబేరులు అవ్వడానికి మీరు అర్హులు అని గ్రహించండి ఫెయిత్ మీ మీద మీరు నమ్మకం ఉంచండి చాలు హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఫర్ యువర్ హయ్యర్ సెల్ఫ్ ఫర్ యువర్ గుడ్ ఫర్ యువర్ గుడ్ సేక్ యూనివర్సే వచ్చి సహకరిస్తుంది ప్రకృతే వచ్చి అనుకూలిస్తుంది పంచభూతాలే పరితపిస్తాయి మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ప్రొవైడెడ్ మీ పైన మీరు ఫెయిత్ నమ్మకాన్ని కలిగి ఉండాలి అండ్ ఈ భగవంతుడికి ఉన్న శక్తి భగవంత్ తత్వానికి విశ్వశక్తులకి విశ్వం పైన ఈ బ్రహ్మాండం పైన మీకు ఫెయిత్ ఉండాలి థర్డ్ వన్ ఎవరినైతే మీరు మనస్ఫూర్తిగా గురువు నా మాస్టర్ నా కోచ్ నా మెంటర్ నా ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ నా గురువు అని భావిస్తారో వాళ్ళ మీద నమ్మకాన్ని ఉంచండి గురువులతో మీకు ఒక సోల్ కనెక్షన్ ఏర్పడాలి ఎప్పుడైతే గురువులకి మీకు ఒక సోల్ కనెక్షన్ ఏర్పడుతుందో ఒక గురువుకి మీకు మధ్యన ఉన్న డిస్టెన్స్ కొన్ని వేల కిలోమీటర్లైనా సరే సప్త సముద్రాలైనా సరే గురువు మనస్ఫూర్తిగా హార్ట్ చక్రం మీద చేసుకునే బ్లెస్ యూ అని ఒక మాట అంటే చాలు మీ జీవితంలో కొన్ని మార్పులను చూసిస్తారు మీ గృహంలో ఎనర్జీస్ మారిపోతే మీలో ఎనర్జీస్ మారిపోతే మాటకు అంత పవర్ ఉంటుంది ఆ ఎనర్జీ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది సెకండ్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది సెకండ్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది సెకండ్స్లో ఒక వెయ్యి మీటర్లో వైర్ ఉంది ఇటువైపు బల్బ్ ఉంది ఇటువైపు ప్లగ్ స్విచ్ బోర్డ్లో పెట్టారు ఇలా స్విచ్ ఆన్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైట్ ఎలా ఎలా వెలుగుద్ది సెకండ్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ట్రూ బట్ గురువుల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క గ్రేస్ వాళ్ళ యొక్క ఆరా మీద ప్రభావితం చేయాలి అంటే డెఫినెట్గా ఆ సోల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి సో మీ పైన మీకు ఫెయిత్ ఉండాలి భగవంతుడు విశ్వం పైన మీకు ఫెయిత్ ఉండాలి అండ్ గురువుల పైన ఫైత్ ఉండాలి అంతే ఒక్క ఫెయిత్ ఉంటే ధైర్యం లేకపోయినా పర్వాలేదు విశ్వమే మీ పక్కకు వచ్చే సపోర్టివ్గా ఉంటుంది విశ్వమే మీ కరేజ్ విశ్వమే మీ లవింగ్ పేరెంట్ విశ్వమే మీ కంత ఇంకా ఓకే ఈ రోజు నుంచి ఫెయిత్ నమ్మకంతో ఉంటాను అంటే ఎస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో టైప్ చేయండి అండ్ యూట్యూబ్లో వీడియోస్ వింటూ మేనిఫెస్టేషన్ చేస్తూ చాలా మేజర్ రిజల్ట్స్ని మీరు చూశారు ఆ విషయం మీ గుండెకి తెలుసు అండ్ క్లాసెస్కి అటెండ్ అవుతూ చాలా మేజర్ రిజల్ట్స్ని ఫిజికల్గా ఎమోషనల్గా ఫినాన్షియల్లీ మెంటల్లీ ఎన్నో విధాలుగా మీరు మార్పులను చూశారు అది మీ మనస్సాక్షికి తెలుసు మరి మీరు చూసిన మార్పుల్ని మిరాకిల్ని మీ రిజల్ట్ని కామెంట్లో టైప్ చేయండి ఇంకా డబ్బులు అవుతుంది విశ్వదర్శనం విశ్వం యొక్క ఆశీర్వాదాల డబుల్ అవుతుంది ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే మీరు చూసిన మిరాకిల్ని కామెంట్లో టైప్ చేస్తారో ఒక మూడో వ్యక్తి చదువుతారు ఈమెకి అయినప్పుడు నాకు అయితే దాని సంకల్పం వాళ్ళు కలుగుతుంది వాళ్ళు సంకల్పించడానికి నాంది మీరు టైప్ చేసే కామెంట్ వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు రేపొద్దున వెళ్తే దానికి మొదటడుగు మీ కామెంట్ వల్ల వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ ఇంటి ఇష్టదైవాల ఆశీర్వాదాలు కూడా తెలియకుండా మీరు పొందిస్తారు ఎనర్జీస్కి అంత పవర్ ఉంటుంది సో మనషా వాచ కర్మన మీరు చూసిన రిజల్ట్ని వన్ మినిట్ టైం తీసుకున్న కామెంట్లో టైప్ చేసి పెట్టండి మిగతా వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరు ఒక నాంది పలకండి బటన్ ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ యూనివర్స్ బ్లెస్ఎస్ యూ ఆల్ విత్ లావిష్ అబండెంట్స్ అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరొస్తూ అండ్ చాలా మంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు మా దైవ కార్యం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మరియు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము బేసిక్ క్లాస్ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది ఏడు రోజులు ఉంటుంది మ్యాస్ట్రీ క్లాస్ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది పదకొండు రోజులు ఉంటుంది విశ్వదర్శనం పక్క విశ్వశక్తి మీ శరీరంలోకి ఆవహించుకోవడం పక్క హీలింగ్ ఎనర్జీస్ని క్రియేట్ చేసుకోవడం పక్క డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి సంపూర్ణత్వం ధనాకర్షణ జనాకర్షణ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి వాట్ నాట్ దేనినైనా ఆకర్షించగలరు ఆహ్వానించగలరు ఆస్వాదించగలరు మీకు అర్హత ఉంది హక్కు ఉంది నమ్మండి విశ్వం మీకు సహకరించడానికి రెడీగా ఉంది మీరు రెడీగా ఉండాలి మోర్ దెన్ త్రీ థౌజండ్ పీపుల్ జీవితాల్లో వెలుగుల్ని నింపేశాం ఆల్ క్రెడిట్ గోస్ టు ద యూనివర్స్ సుప్రీం పవర్ ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్ విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది మా యొక్క కర్తవ్యం విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి విశ్వ జ్ఞానాన్ని మీ ముందు పెడతా ఉన్నాం మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ధనవంతులు అవ్వాలి ఆ తర్వాతే మాకు కనిపించండి త్వరలో కలుద్దాం ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి మీ బంగార భవిష్యత్తు కొరకు అండ్ ఎన్రోల్ అయ్యే ముందు ఒక క్షణం ఆగి వైబ్రెంట్ వంశం టైప్ చేసి ఒక పది పదిహేను వీడియోలు చూడండి ఒక అరగంట సమయం తీసుకోండి ఒక గంట కూర్చోండి ఏం పర్వాలేదు ఆ విన్నాక నా జీవితం మారుద్ది ప్రోగ్రామ్కి అటెండ్ అయితే అన్న నమ్మకం మీ మనసుకి కలిగితేనే ప్రోగ్రామ్కి అటెండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అది ప్రోగ్రామ్ అని కూడా అనను దైవ కార్యం మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మేము నాంది పలికిన దైవ కార్యం త్వరలో కలుద్దాం మీరు మీ కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే మనస్స వాచ కరంన అనంత బ్రహ్మాండానికి వేడుకుంటా ఉన్నా సర్వేజన సుఖన భావంతు జై హింద్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ